ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. అత్యంత అద్భుతంగా జరగబోతున్నటువంటి జ్యేష్ఠ హోమంలో సాయి భోజన్ ఆ రోజు సమర్పించడానికి ముందుకు వచ్చారు. నిజంగా అత్యంత అద్భుతం, చాలా విశేషమైన ప్రతిపద ఉంటుంది ఆ రోజు. ఆ రోజు జూలై 2వ తారీఖు సాయి భోజన్ని సమర్పించడానికి వచ్చిన వారు పద్మ, వారి కుమార్తె శ్రావ్య, రుతిక గ్రాండ్ డాటర్, వి రాఘవరావు, వీరందరూ కూడా వీరు ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవటం అనేది జరుగుతుంది. వాస్తవంగా వి రాఘవరావు గారి ఆర్థికం వాస్తవంగా వారి యొక్క ఆత్మశాంతి కలగాలని, సాయినాథుడి సాన్నిధ్యం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అలాగే పద్మ శ్రావ్య వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సమర్థ సద్గురు సాయినాథుడి దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు ఆ రోజు, ఆదిత్య కుమార్ వారి పేరు మీద విశ్వనాథం అన్నపూర్ణ వారి పేరెంట్స్ వారు, వీరందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సాయి భోజన్ కార్యక్రమాన్ని జూలై 2వ తారీఖు జ్యేష్ఠ అమావాస్య నాడు సమర్పించడం అనేది జరుగుతోంది. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సమర్థ సద్గురు సాయినాథుని కృప లభించాలని, ఆ తండ్రి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. జై సాయినాథ్.